चूसर इधर काबट्टी दयचे एटना सर वील या जगे पक्षा मैं उठाजे కాలేజ్ కి వచ్చిన స్టార్టింగ్ లో మాతో లెటర్ రాయించుకున్నారు మనిషికి 25000 సంవత్సరానికి కట్టండి నాలుగు సంవత్సరాల మీద మీరు నాలుగు దఫాలకి ఎలాగైనా కట్టండి అన్నారు ఆ ఫీస్ క్లియర్ చేసాము జగన్ ఇచ్చిన దాంట్లో ఆ పిడిఎఫ్ లో ఏముందంటే 2019 నుండి 20 లోపు మీకు ఏ ఫీజులు అయితే వచ్చినయో మీరు కాలేజ్ కి ఏదైనా బకాయిలు చెల్లించినట్లయితే అవి వెనక్కి తీసుకోండి నేను మీ అకౌంట్ లో వేసేయి అయ్యలు కాలేజ్ కి కట్టండి అన్నారు మేము ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ లో మాట్లాడాము మేడం మాకు 25000 మాతో మాట్లాడారు అవి తగ్గిస్తే మా అకౌంట్ లో ఎంత పడి అంత వచ్చి కడతామని అన్నారు ఫస్ట్ అయి పన్నిండే అయి పడిన తర్వాత వచ్చి కడతామని అన్నారు అయి పడిన తర్వాత మనిషికి ఎంతని ఈ అమ్మాయికి 2700 పడితే ఈ అమ్మాయికి 6900 అని అట్ట పడుతున్నాయి అలా కడితే ఓవరాల్ గా రౌండ్ ఫిగర్ గా సంవత్సరానికి 50000 వేశారు 50000 అలా వేశారు అని అడిగితే వాడు ఎంత వేసేది మాకు తెలియదు ఈ రోజు పేరెంట్స్ తో ఆరుగురు పేరెంట్స్ వచ్చారు ఆరుగురు పేరెంట్స్ తో కూడా అలాగే మాట్లాడారు వాళ్ళ ఆయన ఎంత వేసేది మాకు తెలియదు రౌండ్ ఫిగర్ గా మేము సంవత్సరానికి 50 వేసాము 100000 రూపాయలు కట్టండి అని అన్నారు సరే మేడం మాకు కొంచెం టైం ఇవ్వండి కడతాము కట్టకుండా మేము ఉన్నాం కడతాము మాకు కొంచెం టైం ఇవ్వండి అని మాతో పాటు ఉన్న పేరెంట్స్ అందరూ మాట్లాడారు మా ప్రిన్సిపల్ మేడం కూడా మాట్లాడారు అందరూ మాట్లాడినా సరే వారు మూడు రోజుల్లో పర్మిషన్ మూడు రోజుల్లో స్టే చేయడానికి పర్మిషన్ ఇచ్చి మాకు కొంచెం హెల్ప్ చేయండి మేడం మేము ప్రాక్టికల్ వర్క్స్ ఉన్నాయి 10th నుండి మాకు ప్రాక్టికల్స్ మేము చేసేసుకొని కంప్లీట్ చేసుకొని అని చెప్పేసి వెళ్ళిపోదాం అని అనుకున్నాం సాయంత్రం రాగానే పేరెంట్స్ ఎప్పుడైతే వెళ్ళిపోయారో ఫోన్ చేసి వీళ్ళు ఇంకా హాస్టల్లో ఎందుకున్నారు ఫీజులు కట్టకుండా ఎందుకున్నారు 23 మందిలో 18 మంది కూడా ఇంటి దగ్గర కొంతమంది ఉన్నారు మిగతా వాళ్ళు వర్క్స్ చేసుకున్నామని హాస్టల్కి వచ్చారు హాస్టల్కి వచ్చిన వాళ్ళని ఇంకా రాని వాళ్ళు ఉన్నారు కాబట్టి మీరుంటే వాళ్ళు కూడా వస్తారు మిమ్మల్ని నుంచితే వాళ్ళని కూడా ఉంచాల్సి వచ్చింది మీరు వెళ్ళిపోతే ఇంకా మిగతా వాళ్ళు ఉన్నారు కదా ఇంకున్నారు అంకుల్ ఇంకా రాలేదు వాళ్ళు.